ఈరోజు మనం ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకుందామో చూద్దాము. ముందుగా మామిడికాయలను తీసుకొచ్చి వాటిని కడిగి శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి ఒక బేసిన్లో తీసుకోవాలండి. తర్వాత దానికి కారము, ఉప్పు, జీలకర్ర మెంతుల పిండి, ఆవపిండి చేర్చి ఇలా కలపాలి. ఆ తర్వాత నువ్వుల పప్పు నూనె తీసుకొని వేడి చేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు తాలింపుకు వేసి కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ని వేసి స్టవ్ ఆపేసేయాలి. అది చల్లారాక ఈ ముక్కలకు కలిపేసేయాలి. ఆవకాయ పచ్చడి సిద్ధమండి. ఆవపిండితో కలిపిన మామిడికాయ ముక్కలకు కాచి చల్లార్చిన నూనెను ఇప్పుడు చేర్చడం అయింది. ఇప్పుడు మనకు ఆవపిండితో చేసిన మామిడికాయ పచ్చడి సిద్ధంగా ఉంది. దీనిని కదపకుండా 3 రోజులు ఒక చోట పెట్టి తర్వాత దీనిని మనం తినవచ్చండి.